హాయ్ ఫ్రెండ్స్, అందరూ సేఫ్ గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది అన్ప్లాన్డ్ వీడియో అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు దీని గురించి రెస్పాండ్ అవుతాను అనేసి. సో నా పని నేను చేసుకుంటున్నాను. చాలా మంది నాకు యూట్యూబ్ లింక్స్ షేర్ చేస్తున్నారు, ఆర్టికల్స్ కొన్ని లింక్స్ షేర్ చేస్తున్నారు అన్నమాట. అంటే నా పెళ్లి గురించి, నా డైవర్స్ గురించి నాకు ఒకటే రిక్వెస్ట్ అండి, నా పెళ్లికి నన్ను పిలవండి ప్లీజ్, అండ్ నా డివోర్స్ కూడా నన్ను పిలవండి. అదేంటో యూట్యూబ్ లోనే పెళ్లిలు చేసేస్తున్నారు, యూట్యూబ్ లోనే డివోర్స్ కూడా లైవ్ లో డివోర్స్ చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. సో యాక్చువల్గా నేను చాలా లైట్ తీసుకుంటాను ఇలాంటివి, కానీ ఏ మా పేరెంట్స్ పెద్దోళ్ళు పాపం వాళ్ళ మెంటాలిటీస్ అయితే అట్లానే ఉంటాయి కదా, హర్ట్ అవుతారు. ఏంటి ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు అంటే నాకు అనిపించింది, డబ్బులు ఇచ్చి ఇలా చేయించేవాడికి ఎటు బుద్ధి లేదు, చేసే ఛానల్స్ కైనా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. నేను డెఫినెట్ గా పెళ్లి చేసుకుంటా, చేసుకుంటే మాత్రం ఒక రేంజ్ లో చేసుకుంటా, మంచి టెంపుల్లో మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ డెకరేషన్ పెట్టించుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నాకు ప్లాన్ ఉందన్నమాట. అండ్ మంచి సంబంధాలు ఉంటే నాకు కూడా కొంచెం పెట్టండి మెసేజెస్, బట్ ఒక 4-5 ఏళ్ళ తర్వాత చేసుకుంటాను పెళ్లి. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, ఇండివిజువల్ గా కానీ నాకు నచ్చిన చోటుకి నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను, ఎవడు ఆపేవాడు ఉండడు నన్ను. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. సో నాకు అందుకే ఈ పెళ్లిళ్ళు అవి సెట్ కావు, నేను హ్యాపీగా నాకు వచ్చిన పని చేసుకుంటూ మా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ ఉన్నానమాట. సో చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, అక్క రియాక్ట్ అవ్వు, వాడు ఫేక్ న్యూస్ పెడుతుంటే రియాక్ట్ అవ్వవు. ఏంటంటే సరేనా, మీ అందరి కోసమైనా నేను రియాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. బట్ హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను నా వెల్ విషర్స్ కి. నాకన్నా ముందే ఆ యూట్యూబ్ వీడియోల కింద దారుణంగా నా కోసం రియాక్ట్ అయ్యారనమాట, ఏంటి ఫేక్ న్యూస్, ఎంతమందితో ఆడుకుంటారు లైఫ్ తోట అనేసి ఇట్లాంటి కామెంట్స్ చేశారు నా తరఫున. వాళ్ళ కోసం హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నారండి, ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళ పనులు చూసుకునే టైమే లేదు. అలాంటిది నా గురించి తెలిసి నా కోసం రెస్పాండ్ అవుతూ నా కోసం పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫేక్ న్యూస్ చూసినప్పుడు ఆ ఛానల్ కి రిపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఛానల్ గురించి యూట్యూబ్ వాడు చూసుకుంటాడు, మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు అని నా ఫీలింగ్. బట్ ఎనీవే నేను సైబర్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది, న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాను. అండ్ దీని గురించి ఇంకా నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఇల్లు మర్చిపోయా, మనం ఇల్లు కట్టడం వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఎందుకు అనిపించింది ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలని అని నిన్న ఆలోచించా. ఓకే, మధ్య బ్యాక్ టు బ్యాక్ మన వీడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి, నా నేమ్ ట్రెండింగ్ లో ఉంది యాక్చువల్ గా యూట్యూబ్ లో. అండ్ కన్స్ట్రక్షన్ చేసుకుని నేను హ్యాపీగా ఉండడం పాపం ఎవరో దారుణంగా ఫీల్ అయినట్టున్నారు, జెలస్ ఫీల్ అయినట్టున్నారు. ఆ దేవుడు వాళ్ళకి మనశ్శాంతి ఇచ్చుగాక, అంతే. మరి వాళ్ళు హ్యాపీగా ఉంటే మిగతా వాళ్ళని హ్యాపీగా ఉంచుతారు. చూడు, నా అనవసరంగా ఉన్న 10 ఇంటర్వ్యూల్లో 2 ఊడిపోయినాయి ఈ స్ట్రెస్ వల్ల, రాత్రి మా మమ్మీకి మా వెల్ విషర్స్ కి చెప్పుకోలేక. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కొంచెం ఇబ్బంది పడింది, నన్ను ఏమన్నా వేసుకోండి ట్రోల్స్, నేను చూసుకుంటా. నా వెల్ విషర్స్ ని ట్రోల్ చేస్తున్నారు, పాపం ఏంటి ఎవరో నన్ను ఇబ్బందికి గురి చేశారు, నన్ను హార్ష్ గా ట్రీట్ చేశారు. ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్క టైటిల్ ఏంటి, అసలు ఇది ఒక పావుగంట 2 నిమిషాలు చెప్పగలిగేది కూడా కాదు. సో నన్ను ఎవరు హెరాస్ చేయట్లేదు, నన్ను ఎవరు మానసికంగా ఇబ్బంది పెట్టట్లేదు. సో నేను ఎప్పుడు ఇబ్బంది పడను, ఇబ్బంది పెట్టను, అలాంటి చోట అసలు నేను ఉండను. నేను హ్యాపీగా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఆ హ్యాపీనెస్ చూడలేక పాపం ఎవరో లేదే. బట్ ఎనీవే, ఇలాంటి టైంలో నాకు మీ అందరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకే కాదు, ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఫేక్ న్యూస్ లో ఉంటే మాత్రం దయచేసి ఏ ఛానల్ అయితే అది ఎంకరేజ్ చేస్తుందో అలాంటి వీడియోస్ ని రిపోర్ట్ కొట్టండి. రీజన్స్ ఆప్షన్స్ ఇస్తాడు మనకి, మనకి ఏంటి రీజన్ అని మనకి ఐడియా వచ్చేస్తుంది కాబట్టి ప్లీజ్ రిపోర్ట్ చేయండి అలాంటి ఛానల్స్ ని. నాకే కాదు చాలా మందికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఐ యూ సపోర్ట్, లవ్ యూ ఆల్, గుడ్ డే.